దయవంచి అందరూ నిశ్శబ్దంగా ఉండాలమ్మా ప్లీజ్ ప్లీజ్ అందరూ సహకరించాలి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్ ప్లీజ్ అందరూ నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి అందరు కూడా కాల్లో ఉండండి ప్లీజ్ సార్ మాట్లాడతారు అందరు కూడా దయచేసి కాల్లో ఉండండి ఈమెల్ అసలు వేయకండి ఎందుకంటే మనం వచ్చే సందర్భం వేరే కాబట్టి దయ ఉంచి ఈమెల్ వేయకండి మనం చూస్తా ఉన్నాం గత 4 సంవత్సరాల 2 నెలల నుంచి ఈ రాష్ట్రంలో కోట్ల దాడి రోజుకు ఆత్మహత్య అలాగే రోజుకు మానభంగం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో రవాణా కష్టంగా మారి మనం చూస్తా ఉంటే గత 10 రోజుల్లోనే 10 కేసులు నెల్లూరులో గ్యాంగ్ రేపు విశాఖపట్నంలో గ్యాంగ్ రేపు ఏలూరులో యాసిడ్ దాడి కొండపిలో హనుమానమ్మ దళిత సోదరిని ట్రాక్టర్ తో గుద్దు చంపడం మరి ఇక్కడ చూస్తే చిన్నవాడు అమాయకుడు 10వ తరగతి చదువుతుంటే మన ఉప్పాల అమర్నాథ్ మన అందరిలో ఒక తమ్ముడు అతి దారుణంగా ఏదైతే వాళ్ళ అక్కని ఏడిపిస్తా ఉంటే తప్పని హెచ్చరిస్తే వాళ్ళ అమ్మాయిని వాళ్ళ మేనమామ వెళ్ళి ఒక కసితో ఒక కక్షతో ఒక కుట్రపూరితంగా ఉదయాన్నే 5 గంటల 30 నిమిషాలకి ట్యూషన్ వెళ్తా ఉంటే దారిలో కాసి అతి దారుణంగా కాళ్ళు చేతులు పెట్రోల్ పోసి తగిలించడం ఎంత దారుణం అంటే ఈ యొక్క ప్రభుత్వం ఒక వైఫల్యాలు కనబడతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మనం చూస్తాము నిన్న ఉదయం కూడా సంఘాలన్నీ అలాగే
మనక పార్టీ కార్యకర్తలుగా పెద్ద ఎత్తున ఏమని చేసి మనం ప్రభుత్వానికి కింద దించినప్పటికీ కూడా వాళ్ళకి సరైన న్యాయం చేయలేదు. తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు సాధ్యం. రాబోయే రోజుల్లో తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ కుటుంబానికి కాదు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి న్యాయం చేసి ఎక్కడ కూడా ఇలాంటి అరాచకాలు జరగకుండా చేస్తారని తెలియజేసుకుంటూ పాపతో కూడా రెండు నిమిషాలు మాట్లాడిస్తారు. ఆ పాప ఆవేదన తప్పకుండా పాప భవిష్యత్తులో మేమందరూ సాక్షిగా నేను అలాగే మా దేవుడు సమానమైనటువంటి మా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కాబట్టి మంచిగా ఒక అద్భుతమైనటువంటి ఒక భవిష్యత్తు కల్పిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చెప్పలేకపోతా ఉంది తన మనసులో ఉన్న ఆవేదన చెప్దాం అనుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆకతాయాల గురించి చెప్దాం అనుకుని చెప్పలేకపోయే పరిస్థితి. నిన్న వచ్చారు కొందరు అబద్దాలు చెప్పుకుంటూ, ఎందుకంటే ఆ పార్టీ అంతా అబద్దాలు పునాలో పుట్టింది కాబట్టి అబద్దాలు చెప్పి మాయమాలు చెప్దామని చూశారు. వాళ్ళని ఇక్కడి నుంచి తరిమికొట్టి పరిస్థితి ఈ గ్రామానికి దక్కింది. ఎందుకంటే ఈ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక మహిళ ఆవేదన చెప్పింది, మేము ఇక్కడ జీవించలేకపోతా ఉన్నా, ఇక్కడ స్కూల్కి వెళ్లాలన్నా, ఇక్కడ నుంచి చిన్న చిన్న సామాన్లు కొనుక్కోవాలన్నా కూడా అక్కడ ఆగతాయని ఏడిపిస్తాను అని ఎప్పుడు చెప్తా ఉన్నాం. పోలీసు వాళ్ళు ఎవరు స్పందించట్లేదు అని చెప్పారు. నేను మంత్రి వచ్చాను ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో జోగి అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు వచ్చి కుసంగాలు తిట్టెళ్ళారు, కులాలు మతాలు మన చిచ్చుపెట్టే రాజకీయం మీది. మేము కాదు తీసుకెళ్లి చంద్రబాబు గారి కాలం దగ్గర మేము బీసీలో తాకట్టు పెట్టలేదా? నువ్వురా, నీ యొక్క పదవి కోసం ఆ రోజు మా చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళినా నిన్ను ఇక్కడికి వచ్చి సామాజికం చేసినా నువ్వురా జోగి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మనం గతంలో కూడా బ్రహ్మాండంగా పరిపాలించాం, రాబోయే రోజు బ్రహ్మాండం పరిపాలిస్తాం. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వైసీపీ దురాశకాలన్నీ కూడా అంతం చేయడం కూడా పూర్తిగా మనం చేద్దామని తెలియజేసుకుంటూ స్వామి మహాశివుడిగా నేను కోరుతా ఉన్నాను.